హలో, నా పేరు ఉషారాణి, నర్స్ ప్రాక్టీషనర్ మిడ్వైఫ్, వర్కింగ్ యాజ్ ఏ మిడ్వైఫరీ మెంటర్ ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ హాస్పిటల్. మై కెరియర్ స్టార్టెడ్ ఎట్ 2005 ఇన్ ఆదిలాబాద్ పిహెచ్సి పిట్టబంగరం విలేజ్ యాజ్ ఎ స్టాఫ్ నర్స్. 2017 మిడ్వైఫరీ నోటిఫికేషన్ వచ్చింది, అప్పుడు అప్లై చేశాను, ఓకే సెలెక్ట్ అయ్యాను. 2017 నుంచి ఇప్పుడు 2022 వరకు స్టిల్ కంటిన్యూ మిడ్వైఫ్ యాజ్ ఎ నర్స్ ప్రాక్టీషనర్ మిడ్వైఫ్. మిడ్వైఫరీ ప్రోగ్రామ్ అనేది టోటల్ మా లైఫ్నే చేంజ్ చేసేసింది, చాలా స్ట్రాంగ్ చేసింది. చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాము, ఆ ఛాలెంజెస్తో చాలా స్ట్రాంగ్ అయ్యాము, చాలా స్కిల్స్ కూడా నేర్చుకున్నాము, ఒక కాన్ఫిడెన్స్ అనేది గెయిన్ చేసుకున్నాం, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా నేర్చుకున్నాం. మిడ్వైఫర్ని చూస్ చేసుకోవడానికి రీజన్ నా పిహెచ్సి పిట్టబంగరం. అది చాలా రిమోట్ ఏరియా, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండటం వల్ల నెంబర్ ఆఫ్ కేసెస్ మా దగ్గరికే వచ్చాయి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్తే ఓవర్ క్రౌడ్ ఉండటం వల్ల, సరైన కంటిన్యూటీ కేర్ ఉండిపోవటం, లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల, సో నా దగ్గరికే వచ్చేవాళ్ళు. బట్ వాళ్ళకి కొన్ని సీరియస్ కేసులు వచ్చినప్పుడు, హై రిస్క్ ఉన్నప్పుడు నాకు ఎప్పుడు రిఫర్ చేయాలో ఏంటో నాకు ఐడియా ఉండేది కాదు. వాళ్ళేమో ఇక్కడే డెలివరీ అవుతామని చెప్పేవాళ్ళు. అందుకే నాకు ఒక 6 మంత్స్ ట్రైనింగ్ ఒక గట్టిగా మెటర్నిటీ మీద ఉంటే నేను రిఫర్ చేయకుండా నేనే డెలివరీస్ చేసుకోవాలి కదా, నాకు ఒక ట్రైనింగ్ ఉండే బాధని అనిపించింది. అప్పుడే మిడ్వైఫరీ నోటిఫికేషన్ రావటం, నేను మిడ్వైఫ్కి అప్లై చేయడం, సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఒక మిడ్ నైట్ అయితే ఒక మదరు, వాళ్ళ హస్బెండ్, ఒక 15-20 మెంబర్స్ వచ్చారు, అటెండర్స్ వచ్చి అక్కడి నుంచే మాకు సెక్షన్ సెక్షన్ సెక్షన్. నేనున్నాను, లేదు ఫస్ట్ కాన్పు కదా, బాగుంది, అన్ని రిపోర్ట్స్ బాగున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఒక బర్నింగ్ అయిందంట, కాలిందంట, అయ్యి 7 ప్లాస్టిక్ సర్జరీస్ అయినాయి ఆమెకి బాడీ మొత్తం. అసలు తనని చూస్తే కూడా నిజం చెప్పాలంటే భయం వేస్తుంది, హెయిర్ లేదు, ఫేస్ ఒక రకంగా, బాడీ మొత్తం ఒక రకంగా ఉందన్నమాట. బట్ తను లేబర్లో ఉంది, 2 సెంటీమీటర్ డైలటేషన్ ఉంది, బాగుంది, నేను ట్రై చేస్తాను. ఆల్రెడీ ఇన్ని సర్జరీస్ అయినాయి, హెల్త్ పరంగా ఇంత లాస్ అయిపోయింది, కొంచెం వెయిట్ చేస్తే డెలివరీ అయిపోతుంది కదా, మీరు హ్యాపీ కదా అంటే అస్సలు వినడు. మేము ఎన్ని హాస్పిటల్ చూసాం, హైదరాబాద్ వెళ్ళాం, అక్కడ వెళ్ళాం, ఇక్కడ వెళ్ళాం, నువ్వెలా చేస్తావు నార్మల్ డెలివరీ, మాకు అసలు హెల్త్ ఇష్యూ ఉంది కదా అంటే కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఒక 5:30 అరౌండ్ 6 వరకు డెలివరీ అయిపోయింది. 1 o'clock వచ్చినామా, నార్మల్ డెలివరీ, ఇంటాక్ట్ పెరిగినాం, మేల్ బేబీ. సో దే ఆర్ సో 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 హ్యాపీ. అసలు ఇప్పటికీ వాళ్ళు నాకు కాల్ చేస్తారు, వాళ్ళ బాబు ఫొటోస్ పెడతారు, అది చాలా నాకు మెమొరబుల్. చాలా ఉన్నాయి మెమొరబుల్ ఎక్స్పీరియన్స్, అందులో ఇదొకటి. మాకోసం కొంచెం టైం ఇవ్వండి, మమ్మల్ని మా మీద కాన్ఫిడెన్స్ ఉంచండి, ప్లీజ్ సపోర్ట్. ఇండియాకి చాలామంది మిడ్వైఫ్స్ కావాలి, ఎవ్రీ నర్స్ మిడ్వైఫే అవ్వాలి. అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు తెలంగాణ గవర్నమెంట్ అండ్ డాక్టర్ ఎవిటా మేడం, ఇండి అండ్ కేట్, ఆర్ ఫ్రెండ్ అండ్ మెంటర్స్.